షర్మిలా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఈ ప్రచారం ఈ మధ్య ఊపందుకోగా అందుకు బలం చేకూర్చేలా మాట్లాడారు. వైఎస్ఆర్ సన్నిహితుడు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు షర్మిలా త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్న నారాయణ ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని కలిసేందుకు కేవీపీ వెళ్లారు. ఆ క్రమంలో కేవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పని చేశారు. ఆయన బిడ్డ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. షర్మిల తమ పార్టీలోకి రావడానికి కాంగ్రెస్ వాదిగా ఆహ్వానిస్తున్నామన్నారు కేవీపీ. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం, ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్ళీ ఎదుగుతున్నామన్నారు. పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి ఇక్కడికి పరిస్థితిని వివరించామన్నారు. ఆయన చేసిన నిర్మాణాత్మక సూచనలను అమలు చేస్తామన్నారు కేవీపీ. తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి అనుకున్నంత ప్రజాదరణ దక్కకపోవడంతో షర్మిల త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ హైకమాండ్ తో చర్చలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఏపీ కాంగ్రెస్ లో షర్మిల సేవలను వినియోగించుకునే ఉద్దేశంతో అధిష్టానం ఉందని, ఆమెను రాష్ట్ర పార్టీ చీఫ్ చేసి పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు చర్చ జరిగింది. అటు షర్మిల కూడా ఆ ప్రచారాన్ని పెద్దగా ఖండించకపోవడంతో కాంగ్రెస్ లో చేరనున్నారనే వార్తకు బలం చేకూరింది. మరోవైపు షర్మిల కూడా కొంతకాలంగా వైఎస్ఆర్టీపీ తరపున యాక్టివ్గా లేరు. కర్ణాటకకు వెళ్లి డీకే శివకుమార్ను కలిసినప్పటి నుంచి ఆమె కొంచెం వెనక్కి తగ్గారు. తాజాగా కేవీపీ వ్యాఖ్యలతో త్వరలోనే వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఆమె సేవలను ఏపీలో వినియోగించుకొని పార్టీని రేస్లోకి తీసుకురావాలని చూస్తోంది కాంగ్రెస్. షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నారా? ఈ ప్రచారం ఈ మధ్య ఊపందుకోగా అందుకు బలం చేకూర్చేలా మాట్లాడారు. వైఎస్ఆర్ సన్నిహితుడు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారాయన. ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో రాహుల్ గాంధీని కలిసేందుకు కేవీపీ వెళ్లారు. ఆ క్రమంలో కేవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఆయన బిడ్డ షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు సమాచారం ఉందన్నారు. షర్మిల తమ పార్టీలోకి రావడాన్ని కాంగ్రెస్ వాదిగా ఆహ్వానిస్తున్నామన్నారు కేవీపీ. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం, ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఎదుగుతున్నామన్నారు. పార్టీ బలోపేతం కోసం రాహుల్ గాంధీకి ఇక్కడ పరిస్థితిని వివరించామన్నారు. ఆయన చేసిన నిర్మాణాత్మక సూచనలను అమలు చేస్తామన్నారు కేవీపీ.